हेलो अंडी, मी अंदर कोसम ओका होम मेड स्ट्रीट फुड अंडी, अदे गोबी 65 राइस। मुंदुगा गोबी नी क्लीन गा वाश चेसुकोवाली, चिन्न चिन्न फ्लोरेट्स गा कट चेसुकोंडी। कट चेसिन गोबी लो कोद्दिगा साल्ट याड चेसी, वाटर याड चेसी 3/4 बॉयल चेसुकोवाली। बॉयल चेसुकुन्नाक वाटर नी ड्रेन चेसी पक्कन पेट्टुकोंडी। इप्पुडु ओका वेडल्पाटी बाउल तीसुकोनी నేను చూపించే విధంగా చేయండి। ఇది 4 స్పూన్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా, 2 స్పూన్స్ మొక్కజొన్న పిండండి కార్న్ ఫ్లోర్ అందులో యాడ్ చేసుకోండి। ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, మీ దగ్గర లేకపోతే మామూలు కారం పొడి వేసుకోవచ్చు। దీనివల్ల కలర్ బాగా ఉంటుంది, స్పైసీనెస్ వస్తుంది। ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, కొద్దిగా రుచికి సరిపడా salt వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ లో మిక్స్ చేసుకోవాలి। ఎక్కువ వాటర్ లేకుండా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు మిక్స్ చేసుకోవాలండి। నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఇట్స్ బ్యాడ్ ఫర్ హెల్త్, అందరికీ తెలిసిందే। తెలిసి తెలిసి తప్పు చేయడం ఎందుకని కలర్ ఏది యూస్ చేయట్లేదండి। కొన్ని స్వీట్ ఐటమ్స్ లో మన కలర్ యాడింగ్ అనేది తప్పదు, ఎందుకంటే స్వీట్ కలర్ఫుల్గా కనపడాలి గనక, అలాంటప్పుడు అది తప్పనిసరి అవుతుంది। ఇలాంటి ఫుడ్స్లో వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే కలర్ ఎప్పుడు కూడా కిడ్నీస్ మీద యాక్ట్ చేస్తుంది, కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట। అందుకని బెస్ట్ టు అవాయిడ్ కలర్. చూస్తున్నారు కదా, ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది। ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్న గోబీని అందులో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి। బాగా గోబీకి ఆ పేస్ట్ అంతా కోట్ అయ్యేటట్లు కలుపుకోవాలి। పిల్లలకి ఈ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా, కానీ బయట చేసే ఆయిల్స్ వాళ్ళ పద్ధతి ఏమైనా కొంచెం ఇంట్లో చేసినట్టు ఉండదు కదండి। కాబట్టి మనం కొద్దిగా ఓపిక చేసుకొని పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే ఇంట్లో హెల్దీగా కూడా ఉంటారు, వాళ్ళు ఇష్టపడి కూడా తింటారు। ఇలా కలుపుకున్న గోబీని ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి। ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకోండి। కొద్దిగా పించుకొని ఈ గోబీనంతా కూడా అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి। పిల్లలకి ఎప్పుడు అన్ని వెజిటబుల్స్ తినమని ఎక్కువ ఫోర్స్ చేస్తూ ఉంటాము, బట్ వాళ్ళకి ఈ చట్పటాగా చేసే రైస్ అంటే కూడా ఇష్టపడి తింటారు। కాబట్టి మనం ఇది తప్పకుండా చేసిస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు లైక్ చేస్తారు। ఇప్పుడు మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, జింజర్, గార్లిక్, చిల్లీస్, కర్రీ లీవ్స్, కొరియాండర్, ఇవన్నీ కూడా మనం చాప్ చేసి పెట్టుకోవాలి। ఇది ఇంకొక స్పూన్ కారం పొడి, ఇంకొక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి అంటాం కదా అది, 2 స్పూన్ల సోయా సాస్, 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్। ఇది ఆల్రెడీ కుక్ చేసి ఉంచుకున్న రైస్ అండి, పొడి పొడిగా ఉండాలి, ముద్ద కాదు। దానికి కూడా ఒక చిట్కా ఉంది, మనం అన్నం బాయిల్ చేసేటప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసామంటే అన్నం పొడి పొడిగా వస్తుంది। థర్డ్ స్టెప్ చూపిస్తున్నాను, ఒక కడాయి పెట్టుకోవాలి, ఆయిల్ యాడ్ చేసి చాప్ చేసి పెట్టుకున్న మనం వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇది క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకోవాలి, అన్నీ 1/1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। క్యారెట్ పీసెస్ కూడా వేస్తున్నాను, క్యాబేజ్ పీస్తున్నాను, సన్నగా చాప్ చేసుకోండి ఏదైనా కానీ, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఏది ఓవర్ కుక్ అవ్వకూడదండి, నేను ఏ వెజిటబుల్ కూడా బాయిల్ చేయలేదు, డైరెక్ట్గా వేస్తున్నాను। ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసాను, మీరు ఏ కలర్ బెల్ పెప్పర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇందులో బీన్స్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం।
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను, కలుపుకుంటున్నాను. అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇప్పుడు సోయా సాస్, రెడ్ చిల్లీ ఇస్తున్నాను. చక్కగా అన్నిటినీ కలుపుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని కూడా వేస్తున్నాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి చక్కగా. అప్పుడప్పుడు సాల్ట్ చూసి మీ రుచికి తగినంత వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ చిల్లీ పౌడర్ ఒక స్పూన్. మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే యాడ్ చేసుకోండి. నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అన్ని స్పైసీగా కలవడానికి కొద్దిగా ఒక 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. అంతా బాగా ఫ్రై అయ్యాక మన కుక్డ్ రైస్ని కూడా, ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా అందులో వేసి చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, బాగా కలుపుకున్న ఒక్కసారి అన్ని స్పైసెస్ని మీరు చెక్ చేసుకోండి. సాల్ట్, కారం పొడి అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని కాస్త గార్నిష్ కోసం కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేస్తే ఇష్టపడని వాళ్ళు ఉండారండి. గోబీ 65 రైస్ని చక్కగా తినేస్తారు. సో తప్పకుండా ఈ డిషెస్ అన్నీ మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతూ మీరు కూడా తిని హెల్తీగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ వెంటనే వస్తాయి. లైక్ చేసి నా డిషెస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ కిచెన్. బాయ్ బాయ్.